స్టూడెంట్స్ స్నేహబంధం రక్తబంధం కంటే గొప్పదంటారు మన కాలేజీ కవలలుగా పేరుగాంచిన రేఖ గీతలు మంచి స్నేహితులుగా మాత్రమే ఇంతవరకు మనకి తెలుసు ఈ వీడ్కోల సందర్భంగా వాళ్ళిద్దరూ మంచి కళాకారులని కూడా తెలుసుకున్నాం నేటి ప్రదర్శనలో అనాదిగా సమాజపు విషకూరల మధ్య నలిగిపోతున్న స్త్రీమూర్తికి రేఖ ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ మోగబోయిన మూర్తికి స్ఫూర్తినిచ్చి జాగృతం చేసింది గీత కంఠం వీళ్ళిద్దరిలో విజేత ఎవరనేది నిశ్చయించలేక సందిగ్ధంలో పడ్డారు న్యాయమూర్తులు
काबट्टी ई बहुमतिनी इद्दर्नी पंचुकोमनी कोरुतू वाळ्ळिद्दरि स्नेहं कलकालं वर्धिल्लालनी दीविस्तुन्नानु। ఒక పక్క మా స్నేహాన్ని ఆశీర్వదిస్తూని ఈ బహుమతిని పంచుకోమంటున్నారు ప్రిన్సిపల్ గారు। ఎడబాటే ఊహించని మాకు పంచుకునే సమస్య రాదు। ఏ ఆశయాన్ని ప్రదర్శించి బహుమతిని పొందామో ఆ ఆశయాన్ని నిజం చేసి తొలిచంటకు దీని పెళ్ళగానికి అందజేస్తామని సవినయంగా మనవి చేస్తున్నాం। प्रश्न इंकोसारी लांटी कोत कूसावो पिस्टल तो पेल्चि पारेस्तानु कपड़दार ई कांट बेर इट यस गारबंगा पिंचुनानु कदा गौतम बुद्धुडु अनुकुंटुंदि కోపం వస్తే హిట్లర్ అయిపోతానన్న సంగతి తెలియదు పాపం। రాణి తాడో పేడో తేల్చేస్తాను, ఎవరన్నా అడ్డొస్తే కాల్చి అవతల పారేస్తాను। ఎవర్ని అంకుల్ కాల్చి అవతల పారేస్తాను అంటున్నా? చుట్టనమ్మా చుట్టనే కాదు కాదు వీణి పుత్రా డాక్టర్ గారు కాల్చకూడదు అన్నారు, అమ్మాయికి తెలిస్తే కోపపడుతుందని ఎంత చెప్పినా వినిపించుకోకుండా విరిగిచ్చాడు స్కౌండ్రల్। నేనా? షట్ అప్ ఏమ్మా ఎంతసేపు వచ్చి కారాబంగా పెంచుతున్నాను కదా అని గౌతమ బుద్ధుడు అనుకుంటుంది అని నువ్వు అంటున్నప్పుడు फस्ट प्रेज वस्तना मुदे अंके स्पेषल स्वीट तैयार चुंचा रही भोजन चाहे कमा कमा इवा स्वीट चूस्ते चाल कड़क निंड आ स्वीट पटना अम्मा रेख చదువైపోయింది ఆ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? వద్దు చెప్పొద్దు అమ్మా రేఖ, మంచి సంబంధం చూశాను పెళ్లి చేసుకోమా అంటాడు మీ డాడీ, నువ్వు ఊమని తలుపుతావు అంతేనా? అలాగే అంటావు నాకు తెలుసు డాడీ। దాని అసలు మాట్లాడిస్తావా లేదా? ప్రశ్న నువ్వే సమాధానం నువ్వే చెప్తే దాని అసలు అడగడం దేనికి? అవునవును నువ్వు చెప్పింది కరెక్ట్, ఏమిట్రా అలాగే నిలబడ్డావు లారీ హెడ్ లైట్స్ లా ఫేస్ నువ్వు స్వీట్ పెట్ అమ్మాయికి। హేమడు ఇంత మంచి స్వీట్ పెట్టినప్పుడు కోస్కో తిందని కట్టి పెట్టాలని తెలియదు? కోస్కోడని కత్తా ఎరా భీముడు, ఆ స్వీట్ పెట్టలేదా? ఆ స్వీటే పెట్టాడు అందుకే కోస్కో తిందామని। అసలు ఏంటి ఆ స్వీట్? డాడీ తెలివిగా పెళ్లి కొడుకుని చూపిస్తున్నాడు చూడరే, మూకుట్లో ముకుందరావుని। అతని పేరు ముకుందరావు కాదు, డాక్టర్ జగన్మోహన్ రావు ఎండి। జగన్మోహన్ జిడ్డుమోహన్ అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను డాడీ నా పెళ్లి ప్రసక్తి తప్పొద్దని। గీత డాడీని బాధపెడుతున్నావే? आशीर్వాద బలమేనండి అమ్మాయి జాతకరిచ్చా తప్పకుండా డాక్టర్ చదివిన కుర్రవాడే భర్తగా దొరుకుతాడని చెప్పారు। అక్షరాల అలాగే అనుకున్న కట్నానికి డాక్టరే దొరికాడు। మరి ఏమిటి అనుకున్నారు? జాతకం అంటే వార్తాపత్రిక కాదండి, ఎవరి ఇష్టం వచ్చేది వాడు రాసుకోవడానికి, ఇది శాస్త్రం, రాసింది రాసినట్టు జరగాల్సిందే, మార్చడం మన ఎవరి వల్ల కాదు। చెప్తాం మీ మాట అక్షరాల నిజం అండి, ఇవి కాస్త లోన పెట్టించండి। ఏమిటో మీ ఆనందం మీది అమ్మా రేఖ। వస్తున్నా। ఏంటన్నా? ఇంట్లో పెట్టమ్మా। अम्मा गारा महालक्ष्मी चो मे बी ए पूर्ति चेसी खाली टाइप ने अंत अत्यास लेदी वूपाय चाल मरी अंत सत्यकाल मन अलापी अम्मा रेख पे गुरीचा अम्मा की जातकम अम्मा जातक दादी सीतम्म वारी जातक సకల గుణాభిరాముడు సంపన్నుడు దాని వెతుకుంటూ వస్తాడు అంచేత అమ్మాయి గురించి గాని అమ్మాయి పెళ్లి గురించి గాని
మీ అబ్బాయి గారా అండి? ఆ గారే జ్యేష్ఠుడు జ్యేష్ఠపుత్ర కొంప విక్రాని శ్రీలక్ష్మి ధనలక్ష్మి భాగ్యలక్ష్మి మా ఇంత నుండమే మా లక్ష్మి చింతామణి వచ్చేసా పెళ్ళయ్యాక దప్పపం స్థాయిలో పెట్టేశా ఎవరి బ్రదరులా ఏమిటా చూపు పరస్త్రీ పతివత్వం సమానం అన్నాడు శివరాం పిల్లి తిరిచి మహాసభలో నువ్వు ఇలా ఆడంగుల్ని ఆకలి చూపులు చూస్తున్నావు అని మా అక్కకు తెలిసినట్టయితే నీ పరిస్థితి అంబాజీ పైన ఆవడం తాగినట్టు అయిపోతుందా ఒన్నీ అమ్మ అక్కడికి చల్లకుండా నేను ఆడంగుల్ని ఆకలి చూపులు చూడటం లేదురా బామ్మర్ది నీ అక్క పూజ అయిపోతుంది ఇంకా సగం మంది పేరెంటాలు కూడా రాలేదేట అని ఎదురు చూస్తున్నా నోవరీ మై డియర్ బ్రదర్లా ఆడవాళ్ళ కరతలం పసుపు కుంకుమ ఉచితంగా ఇస్తే ఆస్తిలో వాటరాయమన్నా రాసేస్తారు అదే ఈ దేశంలో ఆడాలి వీక్నెస్ అన్నాడు మధ్యప్రదేశ్ మహిళా సభలో శిరీష్ ఠాకూర్ ఎప్పుడో ఎక్కడో ఎవడో ఏదో అన్నాడని వాళ్ళతో ఇప్పుడు మన సంగతి చూడు మంగళ గౌరీ వేతమని చెప్పి నాకు 100 రూపాయలు వదిలించో రేపు మీ అక్కకి లెక్క తక్కువైందంటే మన ఇద్దరికి కూడెట్టదు ఈస్టును పొడిచే సూర్యుడు వెస్టును పడవచ్చేమో గానీ ఈ గురుపాదం మాటకు తిరగకూడదు అయినా మా అక్కంటే అంత భయపడిపోతావే మూడు మేకలతో మేడపాడి నుంచి వచ్చిన మేకల మంగమ్మ ఇవాళ మేడల మంగమ్మ అయిందంటే మరి తెలివితేటలంటే దానియే అందుకే దాని తెలివితేటలంటే నాకు భయము భక్తిను బామ్మర్దే 100 పోయింది అనుకున్నాను కానీ ఆడలు చేతుల్లో రవికల గుడ్లు కొబ్బరికాయలు చుట్టుంటే 500 మిగిలేలా ఉందిరా మరి ఏమిటనుకున్నావు మాది మేడపాడిత్తనం సరే నాకు ఎమ్మెల్యే గారితో పని ఉంది నేను వచ్చేలాగా రైకిల్ గట్టు లెక్కెట్టుంచు ఆనకాయలు అమ్ముకొద్దాం ఏవే కోళ్ళ ఏమిటి చదువుతున్నావు నీకు సుమతని పేరు పెట్టినందుకు అందులో ఉన్న పద్యాలన్నీ కంఠత రావాలి శతాబ్దాలు మారిన చెక్కు చేతని పద్యాలు ఉన్నాయి అందులో ఏది ఓ పద్యం వదులు ఎప్పుడు సంపద గలికినా అప్పుడు బంధువులు వస్తారు అది ఎట్లన్నాను తెప్పలుగా చెరువు నిండిన కప్పులు 10,000 చేరు గదరా స్మతి అమ్మ చెరకపోయి ఓం కేశవాయ నమః మమా ఓం మాధవాయ నమః మమా అమ్మ అక్కడ 10 రూపాయలు పెట్టండి అమ్మా మమా అదేంటి మంగమ్మ గారు 10 రూపాయలు పెట్టమంటే మమా అంటున్నారు మీ నోటికి మంత్రాలు తిరగమని మమ్మ అనమాటాం అంతేగాని దక్షిణం కూడా మమాయేనా మమ అంటే లక్ష్మీదేవి ఒప్పుకోగలేండి 10 రూపాయలకి మమ అంటే మీరు ఒప్పుకోలేరా పంతులు గారు నవ్వండమ్మా నవ్వండి నానాటికి తీసుకట్టు నాగం బొట్లు అయిపోయింది మా పని సరే పూజ అయిపోయింది మీరు తెచ్చిన రవి గుడ్లన్నీ ఇక్కడ పెట్టండి ఇవ్వండమ్మా వరలక్ష్మి రథం మీరే చేసినంత పుణ్యం వస్తుంది ఏవైనా నీ పూజలు ఫలించినట్టు మాకు జరగవులే అవును నువ్వు గీచిన గీతి దాటని మొగుడు రేపో మాపో ఇంజనీర్ అయి 5-6 లక్షలు కట్నం తెచ్చే కొడుకు అందరికీ అంత అదృష్టం ఉంటుందా ఏవో సూరమ్మా నీ కళ్ళకు నా కొడుకు అంత చవగా కనబడుతున్నాడా 5 లక్షలు చవక మరి మంగళాపురం వాళ్ళు 10 లక్షలు ఇస్తాం వచ్చి పిల్లని చూడమని ఒకటే గోల్ చేస్తున్నారు అబ్బో అయితే ఎంతలో ఉన్నాడమ్మా పిల్లోడు 10 లక్షలు పై మాటే మేవెళ్ళొస్తాం మంగమ్మ ఏం జానకం ఇంకా ఇక్కడే ఉన్నావు మరేం లేదదునా మా సీత కూడా ఇయ్యేదే పెళ్లి చేయాలని ఓ అలాగా చాలా మంచిదమ్మా పిల్లకి హార్మోనీ కూడా నేర్పించాం 40 కాసుల బంగారం దానింటి మీదే ఉంది అదీ కాక ఆ 10 ఎకరాల మెట్ట దాని పేరు మీద రాస్తున్నావు ఒరే రాముడు ఎంత లేదన్నా ఎకరం 10,000 చేస్తుంది ఇంట్లో కూడా పిల్లకు సగం వాటర్ రాద్దాం అనుకుంటున్నా ఎక్కడ సచ్చావరా పిలుస్తుంటే ఏం మంగమ్మదురా నా మాటలేమన్నా వింటున్నావా ఆ విన్నానమ్మా కట్నం బాగానే ఇస్తున్నావు మా సీత కూడా చేసుకోవాలని ముచ్చట పడుతోంది అబ్బాయి వచ్చాక అలాగే వదిన మా అబ్బాయి రాగానే చెప్తాను మరీ ఇంత కట్నం ఇస్తున్నప్పుడు కనీసం గుమస్తాగిం చేసేవాడని కావాలి కదా మా అబ్బాయికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో చూసి పెట్టమని చెప్తాను అంత కష్టం నీకెందుకులే తల్లి మేమే చూసుకుంటాం చూసావట్రా శంకరం నీకోసం ఎంత మంది ఆశపడుతున్నారు నువ్వు తొందరగా చదివి ఆ పట్టా కైతం పట్టారా అప్పుడు చూపిస్తా నా తడాక ఈ దెబ్బతో మేడ మంగమ్మల్ల జిల్లా మంగమ్మ అయిపోద్దిరా ఊరే అయ్యా ఎన్నాళ్ళు పలుపు తాళ్లతో నేను సంపాదించిందంతా నువ్వు ఒక పసుపు తాడుతో తీసుకురావాలా నాయన రేఖ రా ఎక్కవాయ్ ఎక్కవా పట్టు ఎక్కలో హోటల్ కా పార్క్ అదే ఎందుకండి శివాలయ్య ఈ చింతపండు కొట్టు దిగి తీసి
ఎగ్గమన్నారు ఎగ్గాను పట్టుకున్నారు పట్టుకున్నాను దిగున్నారు దిగాను వ్యాపారానికి ఇంత కోపం పనికిరాదంటే బాబు మొత్తానికి శాస్త్రి గారిని షేక్ గారిని చేశాను అన్నమాట. అవునే, అసలు పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం ఇలా ఉండగలవు? పెళ్ళ? అసలు ఈ దేశంలో పెళ్ళం అంటే ఏమిటో తెలుసా? పగలంతా ఇంటి పని వంట పని చేసుకుంటూ రాత్రి భర్తని భారీకాయానికి మంచం మీద మజానిచ్చే మర మనిషి. పోవే, భార్యాభర్తలు అనురాగ బంధం అనేది చెప్పుకో. అవి రెండు రెండు తెలుగు సినిమా పేర్లు గాని. పెళ్లి సెటప్ నేను చెప్తాను, తిను. అత్తారులు అనేది ఓ అడవి. అందులో పులుల దగ్గర నుంచి గుంటనక్కల దాకా అన్ని రకాల జంతువులు ఉంటాయి. కట్నం అనే టికెట్ కొని ఆ జూలోకి వెళ్ళడం శుద్ధ వివేకమే. పెద్ద వీరబ్రహ్మం గారి నాయనమలా కాలజ్ఞానం చెప్తున్నావు. ఏదో ఒక రోజు నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు, ఇదే నా శాపం. నీ శాపానికి అంత పౌరుంటే నీ మొగుడినే చేసుకుంటాను. అప్పుడేం చేస్తావు? ఇంచక్క జీవితాంతం ఇద్దరం కలిసే ఉండొచ్చు. అడుగుని నీ దుష్యంతుడు మాటల్లోనే వచ్చాడు. వందేళ్లు ఖాయం. ఏమండి, ఆ నోటితోనే మీ ఫ్రెండ్ కూడా ఇంకో వందేళ్ళు ఇవ్వండి, లేకపోతే అంతకాలం ఈ జీవి ఒంటరిగా బ్రతకలేడు. అంటే ఇలా పార్కులో ప్రేమించుకుంటూ గడపడానికి వందేళ్లు కావాలా? అసలు పెళ్లి ప్రసక్తి ఏమైనా ఉందా లేదా? కోపడకండి మిస్, పరీక్షలు అయిపోయాయి, ఈ రోజే ప్రయాణం. ఇంకో నాలుగైదు రోజుల్లో మా అమ్మా నాన్న తీసుకొస్తాను. ఈలోగా మీ ఫ్రెండ్ ఇంట్లో తాంబూలాల కట్టలో అవి రెడీ చేసుకోమనండి. ఒసే, వాళ్ళు ఇంకా రాలేదే, అప్పుడే హార్మోనియం వాయించే పోసెట్టుకు. తమ్ముడు ఎంత డబ్బు పోసి పెంచానరా తమ్ముడు, అంతకంతా వస్తుంది అనుకుంటే శాంతం గల్లంత అయిపోయింది కదరా తమ్ముడు. గుంటూరు వాళ్ళు అడిగారు, గుడివాడు వాళ్ళు అడిగారు, అడిగినప్పుడు ఇచ్చినా బాగుండేది కదరా. ఇంకా రేటు పెరుగుతుంది రేటు పెరుగుతుందని ఆశపడ్డాను, కానీ ఎంత పని జరుగుతుంది అనుకోలేదురా తమ్ముడు. ఎందుకయ్యా అంత బాధపడతా? రుణానుబంధ రూపేణ పశుభ తీ సుతాలయ అన్నారు. ఎవరు వారు? ముమ్మిడివరం బాలయ్య గారు అనుకుంటా. పాపం చచ్చక్కడ ఉన్నాడు మహానుభావుడు. అవును, బాలయ్య గంటే గుర్తొచ్చింది. ఇంతకీ బాధకుండా ఇరుగు పొరుగు తోటలలోని ఆకులన్నీ దొంగతనంగా ఏరుకొచ్చి నీకు మేపాను కదే మేక, నీ అమ్మ కడుపు కాల. ఆ దొంగడు ఎత్తుకుపోతున్నప్పుడు నడవలేదేవే, ఆరెవడో మేక 500 ఇస్తా అన్నాడు. ఆడికి నమ్మాం కాదు, 500 పోయే మేక పోయే సగం తాడుపోయా. మొగుడు ఉంటే మేకనేం కర్మ, నన్నే ఎత్తుకుపోతారు. తిండి తిని దొడ్లో పడుకోవాయా అంటే ఎప్పుడు నా కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటావు. మేకను ఎలా వెతకాలని ఆలోచించకుండా అమ్మితే 500 వచ్చేది ఏడుస్తున్నావు. నువ్వు మగాడవేనా? అవునో కాదో తెలుసుకోవడం నువ్వు మధ్య నాకు అవకాశం ఇచ్చే. అమ్మా అన్నీ వస్తున్నాడే. అబ్బాయి వస్తున్నాడు, అబ్బాయి వస్తున్నాడు. హాయ్. ఏమా పాతవుతున్నా? అయితే ఇదిగో ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. నా బాబే, నా తండ్రి, నా బంగారు కొండే. ఏమిట్రా ఇలా చిక్కుపోయావు, మొఖం ఏంటి అలా నలబడిపోయింది? తల్లి కళ్ళ కొడుకు ఎప్పుడు అలా కనిపిస్తాడమ్మా. ఏమో నిజంగా నలబడ్డానా? బొగ్గురేలో వచ్చావు కదరా, ఖచ్చితంగా నలబడ్డట్టే లెక్క. చాలమ్మా ఇంకొద్దు. వద్దనకరా, ఇంకెంతకాలం నేను తినిపించగలను చెప్పు. రేపు పెళ్ళి అయితే నీ పెళ్ళానే పెడుతుంది. ఈ 4 రోజులు నా చేతు తృప్తిగా పెట్టనివ్వరా. ఒరే శంకరం, నువ్వు వస్తున్నావని తెలిసి జిల్లాలో ఉన్న ఆడపిల్లల తండ్రులందరూ మా సంబంధం చేసుకుంది మా సంబంధం చేసుకుని ఒకటే నా ప్రాణాలు తీస్తున్నారా? నువ్వు చూస్తానంటే నీకు కాబోయే కోడలు కోసం వెతికే శ్రమ నీకు లేదమ్మా. అంటే కోడలు చూసే వచ్చావన్నమాట? రేఖని బిఏ చదువుకుంది. పిల్ల ఎలా ఉంటుందిరా? రూపంలోనే కాదు గుణంలో కూడా బంగారు బొమ్మ. నిన్ను కాలు కింద పెట్టలేదు, అంత మంచిది. అమ్మా నాన్న? అమ్మ లేదు, నాన్న మాత్రం ఉన్నాడు. అక్క చెల్లెలు? ఒక్కతే కూతురు. నా తండ్రి, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు. ఒరే ఆస్తి ఎంత ఉంటుందిరా? ఉద్దాయింపుగా 25 లక్షలు ఉంటుందా? లక్షం లేకపోయినా లక్షణమైన పిల్లమ్మ. మరి కట్నం ఇవ్వగల స్థితిలో వాళ్ళు లేరు. ఇవాళ పొద్దున్నే ఏ పాపిస్తు మగులు చూసానే ఏమిటో, అన్ని ఎదురు దెబ్బలే. 3 ఏళ్ళు పెంచిన మేకను ఏ దొంగ సత్తులోనే ఎత్తుకుపోతే 25 ఏళ్ళు పెంచిన నా కొడుకును ఆ దరిద్ర ముందు ఎవరితో 10 మంది తల్లి వల్ల వేసుకుంది. 10 లక్షల పైసా తక్కువ అయితే
కడప ఎక్కొద్దన్నాను. ఇప్పుడు కానీ కట్నం లేకుండా కోడలు తెచ్చుకుంటే ముఖం మీద ఉమ్మేస్తారు అమ్మలక్కలు. ఇప్పుడు నేను ఎట్ట బ్రతికేదిరే తమ్ముడు? ఏం చేయాలను శప్ర బాబు. చూడు బావా, ప్రపంచంలో అన్నిటికన్నా ఘాటైన జబ్బు ఏమిటో తెలుసా? ప్రేమ. అది అంటుకుందంటే అమ్మ నాన్న ఆస్తి పాస్తి ఏమీ కనపడవు. ఆవగంధం నుంచి ఆకాశం దాకా ప్రేమించిన శాల్తీయే కనపడుతుంది. అంచేత మీరిద్దరూ ఆవేశపడి పెళ్లి కాదన్నారు. కట్నం రాకపోగా కనీపించిన కొడుకుని కాబోయే ఇంజనీర్ను కూడా శాశ్వతంగా దూరం చేసుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పగలరా? ఏముంది, వాడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించేయడమే. కంగారు పడకండి అక్క, నీకు కావాల్సింది కట్నం, వారికి కావాల్సింది ప్రేమించిన పిల్ల. అవునా? రెండు జరిగేట మంచి ప్లాన్ చెబుతాను. మీ చెవులు ఎలా వారే ఎరా శంకరం? అమ్మ మీద కోపంతో అర్ధాకలతో లేచి వచ్చావు కదూ పిచ్చి తండ్రి. అందరు తల్లులాగా నేను ఏదో ఆశపడ్డాను. నీ సుఖం కంటే నాకేం కావాలో చెప్పు. నీ ఇష్ట ప్రకారం ఆ పిల్లనే చేసుకో. అవునురా, నేనే బట్టి. ఏంటమ్మా ఏమైంది? రేఖ మంటల్లో కాలిపోతున్నట్టు కళ వచ్చింది. నాకేదో భయంగా ఉంది డాడీ. కళ దాని కింద కంగారు ఎందుక? మా మంచిని దాగి పడుకో. లేదు డాడీ, దానికి ఏదో ప్రమాదం జరిగింది. వెంటనే వెళ్ళి చూడకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఇంత అర్థరాశ? ప్లీజ్ డాడీ. ఓకే పదమ్మా పద. ఇప్పుడు ఏమిటి ఈవేళ పిలిచారే? అబ్బే ఏమిటి చెప్పలే. అంకుల్తో ఏమైనా గొడవపడ్డా చెప్పు. నేను చెప్తానమ్మా, నీకేదో ప్రమాదం జరిగినట్టు పీడకలు వచ్చిందట. ఉన్న పడంగా చూసేయాలని పట్టుపట్టి తీసుకొచ్చింది. అవునా? అవునే, ఆ దీపం కింద పడిపోయి నీ మంచి వెంట పోయినట్టు కలొచ్చింది. ఎంత భయపడ్డాను తెలుసా? కలం చూసి భయపడతాతే ఎక్కడైనా పిచ్చిదానా? ఇప్పుడు అలాగే అంటావు. నీకు అలాంటి కలొచ్చుంటే అప్పుడు అమ్మాయి గారు మా ఇంటికి పరిగెత్తుకొచ్చేది. అమ్మా, పీడకలు వస్తే శుభం జరుగుతుందని శాస్త్రం చెప్తోందమ్మా. అలాగే జరిగింది. సాయంకాలమే పెళ్లి వారి ఇంటి కబురు వచ్చింది. ముహూర్తం నిశ్చయించేత. ఉదయం వచ్చి మీకు ఈ విషయం చెబుదాం అనుకుంటున్నాం. నిజమా? కంగ్రాచులేషన్. పోనీ లేదే, అర్ధరాత్రి వచ్చినందుకు శుభవార్త విన్నాం. ఇక నువ్వు వెళ్తాం. పదం డాడీ. అమ్మ రేఖ, ఆ లోపల లాంతరలా ఇచ్చే, లేకపోతే తెల్లారేలోగా గీతకి మళ్ళీ పీడకలు రావచ్చు. మంచిదమ్మా. రేఖమ్మా, పెద్ద మేడంలోకి వెళ్ళిపోతున్నావు. మమ్మల్ని మర్చిపోకే. అది ఇప్పుడు ఈ లోకంలో ఉంటేగా అందమైన భర్త దొరికాడు. శ్రీవారు ఎక్కడు ఎక్కడు Thank you.
పండుగలు చూడని వల్లనలు పర్వాలన్నీ నావై పండని పెళ్లికూతురేదని మైక్ లో తెగ అరుస్తున్నాడు. ఎవరమ్మా పిల్ల? మేజర్ ఎల్దారావు గారని కోటీశ్వరుడు. ఆయన ఒక్కగానొక్క కూతురు, పేరు గీత. మనవాడు ప్రేమించలేదు, ఆ బంగారు బొమ్మను ప్రేమించకుండా ఈ సత్తు పెట్టడం తప్పిడు. పేదింటి నుంచి గొప్పింటికి వెళ్ళేటప్పుడు సంతోషించాలి గాని కంటతడి పెట్టకూడదమ్మా. మీ అమ్మాయి బ్రతుకుంటే ఈ సమయంలో నీకు ఎన్నో విషయాలు చెప్పుండేది. చూడమ్మా, అనకం గురించి నీకు వేరుగా చెప్పక్కర్లేదు. అత్తవారింట్లో ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా నీలోనే దాచుకోవాలి. రెండో పింటి వాడి తెలియనీకూడదు. అత్తమామల సేవ అదృష్టంగా భావించి చేయమ్మా. ఈ రోజు నుంచి అత్తవారిల్లే నీ ఇల్లు అనుకో. ఈ పుట్టిల్లే కా చుట్టాలిల్లే కానీ నీ ఇల్లు కాదనుకో తల్లి. బయలుదేరమ్మా. ఆగండి ఆగండి, అప్పుడే అంపకాలు తిని అయిపోలేదు. ఇదిగో రేఖ, మనిద్దరం కలిసి కాలేజీలో ఈ బహుమతులు గెలుచుకున్నప్పుడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే తొలిచెంటకి ఇస్తామని ప్రకటించాం. ఆ తొలిచెంట మీరే అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం శంకర్ మంచి స్థానానికి బహుమతిగానే కాక మన స్నేహానికి కూడా గుర్తుగా మిగిలిపోవాలి. శంకర్, మా రేఖ అసలే అమాయకురాలు. దాన్ని ఆసరాగా తీసుకుని ఏమైనా అన్నారు, మరి నిమిషంలోనే నేను అక్కడ వాళ్ళపై మీతో బోట్లాడి పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అంతేగా. అలాగే చూసుకుంటాను. ఓకే ఓకే. ఉంటాను. ఉత్తరాలాడు మర్చిపోకు. అలాగే Thank you.
తొలిసారిగా హారతి ఇవ్వడానికి సాయపడ్డ ఈ చిన్నారి చేతిలో కలకాలం కళకళలాడుతూ ఉండాలని కోరుకున్నానమ్మా. మరి అన్నయ్య గురించి ఏం కోరుకునేదా? ఆడబిడ్డ అర్థమవుడు కదా, అందుకే ముందుగా నీ గురించి కోరుకున్నాను. మరి నువ్వు వదినమ్మని చల్లగా చూడమని. మంగమ్మద్ర, మంగమ్మద్ర తీరిపడగానే ఉండే రండి. ఏమిటమ్మా అంతా ఇలా కట్టగట్టుకుని వచ్చారు? ఏముంది వదినా, పెళ్లికి అలాగూ పిలవలేదు కదా, కోడలు పిల్లనైనా చూసిపోదామని. అలాగా దానికేం భాగ్యం? అలాగే అమ్మా సుమతి, సుమతి మీ వదిన ఒకసారి ఇలా పిలమ్మా, చూస్తారట పిల్ల ఎంత అదృష్టం చేసుకుందో మంగమ్మ గారి ఇంటి కోడలు అవడానికి. పిల్ల బాగుంటుందా వదినా? తినబోతు రుచి అడగడం ఎందుకు? అదిగో మాటల్లోనే వచ్చింది, మా ఇంటి మహాలక్ష్మి. చూడండి అమ్మా, రామ్మా కూర్చో. పిల్ల బంగారం బొమ్మలా ఉంది. పేరేమిటమ్మా? రేఖండి. ఇంకా ఉత్తర రేఖేమిటమ్మా? మంగమ్మ గారి కోళ్ళ అయిన తర్వాత కూడాను భాగ్యరేఖ అని పేరు మార్చుకోమ్మా. ఏమిటో, ఉద్యోగం వచ్చిందని సంతోషంగానే ఉన్నా, పెళ్లి నెల తిరగకుండానే నువ్వు అమ్మాయిని వదిలిపెట్టి వెళ్తుంటే నాకే ఎంతో దిగులుగా ఉంది. పాపం అమ్మాయి ఎంత దిగులు పడుతుందో. నువ్వు ఉండగా రేఖ ఏం దిగులమ్మా, వెళ్ళొస్తాను. వస్తా రేఖ. సుమతి వస్తారా? రామంగారి రామంగారండి బాబు. డియర్ గీత, ఇన్నాళ్ల నుంచి ఉత్తరం రానేందుకు నా మీద నీకు కోపంగా ఉంది కదూ. ఏమిటోనే, మా శ్రీవారున్నంతసేపు ఉత్తరం రాయాలనే ఆలోచనే రాలేదు. అన్నట్టు మా శ్రీవారికి ఉద్యోగం కూడా వచ్చింది, ఈరోజే ట్రైనింగ్కి వెళ్లారు. గీత, నిన్నెప్పుడు పెళ్లి చేసుకోమన్నా అత్తారిల్లు అడవిలాంటిదని, అందులో ఉండేవన్నీ క్రూరమృగాలని అంటుండేదానివి. కానీ నువ్వొక్కసారి దేవతలాంటి మా అత్తగారిని, స్వర్గంలాంటి మా ఇంటిని చూస్తే నీ ఊహలన్నీ తప్పని తెలుసుకుంటావు. పెళ్లి చేసుకోకూడదనే నీ నిర్ణయాన్ని మార్చుకుంటావు. మా అత్తగారు ఎంత మంచిదంటే. అమ్మా రేఖ, అదిగో చూసావా, అప్పుడే మా అత్తగారి నుంచి పిలిపి వచ్చింది. ఒక్క నిమిషం ఉండు, వెళ్ళొచ్చాక చెప్తాను మా అత్త ఎంత మంచిదో. ఏం చెప్పని, పల్లవిలోనే అపశృతి పలికింది. ఇంతవరకు ఏమున్నది పూల తోటలో అనుకున్నాను, కానీ ఇది ఆకలితో తిరిగే పెద్ద పులి ఉన్న అడవని ఇప్పుడే అర్థమైంది. నువ్వు అన్నట్టు సత్తారిల్లు అడవిని అడవే. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఏంటది డాడీ, రేఖ గురించేనా? అవును డాడీ, రోజుకు ఉత్తరం రాస్తానని చెప్పి వెళ్ళింది. పెళ్లి నెల రోజులైనా ఒక ఉత్తరం కూడా రాయలేదు. కారణం ఏంటో అర్థం కావడలేదు. అంతేనమ్మా అంతే, పెళ్ళైన ఆడపిల్లలకి భర్త తప్ప ఇంకెవరో గుర్తుండరు. కనిపించిన తల్లిదండ్రుల్ని, అప్పటిదాకా ఒకటిగా కలిసి తిరిగిన ఫ్రెండ్స్ ని మరిపించే పవరు పెళ్ళైన తొలి రోజులకుందమ్మా. రేఖ కూడా అందరిలాంటిదే అనుకుంటున్నావా డాడీ? రేఖే కాదమ్మా, పెళ్ళైన ఏ ఆడపిల్లైనా అంతే. చిన్నాళ్ళు నీ తోడనుకున్న రేఖ తన తోడును చూసుకుని వెళ్ళిపోయింది, నువ్వు మాత్రం గిరిగీసుకుని ఒంటరిగానే మిగిలిపోయావు, అదే నా బాధ. అదిగో సమయం దొరికితే చాలు మొదలెడతావు. నా లా పూర్తయ్యే వరకు పెళ్లి మాట ఎత్తదన్నానా? అవునక్క, నువ్వు సతీ సక్కుబాయి సినిమా ఎన్నిసార్లు చూశావు? ఎందుకురా? ఆ మరేం లేదు, మన ఇంట్లో సక్కుబాయి నీ దెబ్బకు తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటేను. అయినా ఇది ఆ కాలం సక్కుబాయి కాదురా, ఈ కాలం సక్కుబాయిలకి తెలివితేటలు ఎక్కువ. ఇది మనకు తెలియకుండా మన విషయాలన్నీ మొగుడు ఉత్తరం రాసినా రావచ్చు, ఎందుకైనా మంచిది. కొంచెం కనిపెట్టుండు. ఆ ఏర్పాట్లన్నీ చేసే ఉంచాను, నీకు ఆ భయం అక్కర్లేదు. అయ్యో అయ్యో, గీతమ్మ తల్లి నువ్వా? తమ్ముడు సాక్షాత్ మహాలక్ష్మి మన ఇంటికి తెరిచి వచ్చిందిరా. వెల్కమ్ గీత గారు, వెల్కమ్. కూర్చో కూర్చో. బాగున్నారండి? అవును, మా రేఖకి కనిపించడం లేదు. ఇంత పొద్దుకినా ఇంకా మీ ముద్దుల కోడలు మంచం దిగలేదా? మరీ ఇంత పొద్దున్నే లేస్తే మీ పట్నం పిల్లలకి ఈ పల్లెటూర్లు ఏం తోస్తుందమ్మా? అందుకే పొద్దుకేదాకా లేవద్దన్నాను. బహుశా ఈ పాటకు లేచి స్నానం చేస్తూనే ఉంటుంది. నువ్వుండమ్మా, పోయి పిలుచుకొస్తాను. ఏ ఏమిటో, అంతా నీ మంచితనం తల్లి, చాలా నాళ్ళు కలుసుకున్నారు, మనసు మాట్లాడుకుందమ్మా. మధ్యలో నేనెందుకు? వస్తానమ్మా. ధన్యవాదండి, మా ఇద్దరి మధ్య అలాంటి రహస్యాలు ఏం లేవండి.
అయినా నీ వెంటనే వెళ్ళాలి. మా డాడీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదేంటమ్మా, ఒక్క పోటైనా ఉండవు. నువ్వేనా చెప్పమ్మా ఉండవని. వెళ్ళని అత్తయ్య, ఆలస్యంగా లేచినందుకే అది ఇంతగా దెబ్బతుంది. ఇంకో పూట ఇక్కడే ఉంటే నా వైభోగాన్ని చూసి అసూయ పడుతుంది కూడా. వెళ్ళని అత్తయ్య. పోవే, నీ మీద బెంగుతూ నిన్ను చూడాలని వచ్చాను. నిన్ను నీ అదృష్టాన్ని చూశాక ఆనందంతో తిరిగి వెళ్తున్నాను. వస్తాను. వస్తానండి. వెలిగించిన వైభవం చాలు, దొడ్లో గాడి పేదలు చూస్తుంది. వెళ్ళు వెళ్ళు. పగలే వెన్నెల జగమే ఊయల. చక్రి, పెళ్ళాం బిడ్డలు వదిలిపెట్టి నెల రోజులైంది కదా, అయినా ఇంత హుషారుగా పాటలు ఎలా పాడగలుగుతున్నావురా? వాళ్ళకు దూరంగా ఉండబట్టే బ్రదర్. ఎలా పాడగలుగుతున్నాను? అదేమిటి? ఏం చెప్పమంటావులే బ్రదర్, మా ఇంట్లో భాగవతం ఢిల్లీ కంటే ప్రమాదమైంది. ఢిల్లీలో ట్రాన్సిస్టర్లు ముట్టుకుంటేనే పేలతాయి, కానీ మా ఇంట్లో సిస్టర్ని కదిపినా, పెళ్ళాన్ని తాకినా, అమ్మని అంటుకున్నా బాంబుల కంటే ఎక్కువగా ఎడాపెడా పేలిపోతారు. అత్తా కోడలు కరసకన పడదు. ఈ ట్రైనింగ్ పుణ్యమని నరకం నుంచి బయటపడ్డాను. బొమ్మాట పడుతున్నావు కానీ నీ ఇంట్లో లేదంటావు ఈ రకం దీపావళి? చచా, నాకు ఆ బాధ లేదురా. మా అమ్మ మా ఆవిడ అమ్మ కూతురులా ఉంటారే కానీ అత్త కోడళ్ళలా ఉండరా. ఈ విషయంలో మాత్రం ఐఎమ్ సో హ్యాపీ. నేను కూడా వదిలేను వదినా. నీకెందుకమ్మా శ్రమ? నేర్చుకుంటాను వదినా. రేపు నాకు పెళ్లి అయ్యగా నేను అత్తారింట వదకలుగా. మరి నీకంత కర్మ పట్టనేమమ్మా. మంచి కట్నం ఇచ్చి పెద్దింటికే పంపుతాం. పెద్దింటి అయితే మాత్రం అక్కడ కూడా మా అమ్మ లాంటి అట్లే ఉంటుందిగా. ఇవ్వు వినా. ఏవే, నావేంటో నాకన్నా కొరాలనుకుంటున్నావా? అది కాదు అత్తయ్య, ఎన్ని గుండెలే నీకు. నా కూతురుతో బట్టలు ఉతికిస్తావా? వదిలే వదకమనలేదు. నేనే నేనే పెద్ద ఆరు మీద మాట్లాడుతున్నావు. ఏమిటి బాబాయ్ గారు అలా చూస్తున్నారు? చూస్తున్నానమ్మా, నీ గుండెల బరువును చూస్తున్నాను, నువ్వు పడే బాధను చూస్తున్నాను. పెళ్ళైన కొత్త దంపతుల ఇళ్లలో గడియారాలు తిరగాలే గాని కాలం తిరగకూడదు. నిమిషం వృధా కాకుండా నువ్వు నేను ఒకటే అన్నట్టు ఆలు మగలు కలిసి ఉండాలన్నాడు కంకటపాలి మహాసభలో కవి చౌడప్ప. అలాంటి ఆనందంలో ఉండాల్సిన నువ్వు ఇలా బాధలు పడుతుంటే నాకేదో సాయం చెయ్యాలి. ఏవే అంకయ్యమ్మా, ఎవరింట్ల వ్రతం అలా ఎగబడిపోతున్నారు? వ్రతం కాదమ్మా, కాంతామణిని పెద్ద కోటీశ్వరాలట రెండు రోజుల ఆశ్రమం కూడా కట్టించింది. అడిగినవన్నీ చెప్తుందట. వెళ్ళిన వాళ్ళందరికీ తల ఒక 1000 రూపాయలు ఇస్తుందట. ఎంతో మహత్యం కూడా ఉందటమ్మా. మరి ఎవరు ఇంటారో చెప్పు చాలదే. నేను వస్తాను, ఉండండి. అయ్యో, భజన అయిపోతుంటది గాని నువ్వు వెనకాల రమ్మా. వెళ్ళిన వాళ్ళందరికీ 1000 రూపాయలు ఇస్తుందా? బాగా వెంటనే వెళ్తాం తల్లి. భక్తులారా, 1 కోటి రూపాయల ఆస్తిని భక్తుల సేవకు ఖర్చు పెట్టాలని ఆరాటపడి ఆస్తినంతా అమ్మి బ్యాంకులో వేశారు. ఎవరైనా స్వార్థం లేని నిజమైన భక్తుడు దొరికితే ఈ 1 కోట్ల ఆస్తిని అతని చేతిలో పెట్టి నేను భగవంతునిలో ఐక్యమైపోవాలని ఆరాటపడుతున్నాను. ఈ పూటకు భజన పూర్తయింది, ఇక మీరు వెళ్ళిరండి. లింగన్న, భక్తులందరికీ తల 1 రూపాయి ఇయ్యరా. ప్రియమైన అన్నయ్యకు సుమతి వ్రాయినది. ఏమ్మా ఉత్తరం రాస్తున్నావా? ఎవరికి? అన్నయ్యకు. వినా, నువ్వు కూడా ఏమైనా చెప్తావా? రాస్తాను. చెప్పు వినా. రాయమ్మా, తొందరలో నువ్వు నేనతో కాబోతున్నావు. రాయ్. అలాగే వదిన. తొందరలో నేను మేనత్తన కాబోతున్నాను. చాలు రాడు. చాలంటే ఊరుకోండి అమ్మాయి గారు, ఇక్కడ నుంచి మీరు ఇంకో ముద్ద ఎక్కుతున్నాలే. ఎప్పుడు బాలింతగానే ఉంటే కాలు కదపనెక్కర లేకుండా బాగా మెక్కొచ్చు. దీనికే తిండిదండం అనుకుంటే దీనికితో మరొకటి. పైసా తేకపోయినా రోసానికి ఏం తక్కువ లేదు. వదిన,
అన్నం తినిపించడం నీకేం చేతనవుతుందమ్మా? నేను పెడతా గాని నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా. ఆకలేడో లేదమ్మా, కడుపులో బిడ్డ పెరుగుతుంది కదా, అది చేత ఆకలేదు. నీకు ఆకలి లేకపోయినా పెరిగి పిండానికే నింత పిండం పడియాలి కదమ్మా. నా అమ్మం కదా, కొంచెం తినమ్మా. ఊరికి వచ్చిన తిండి కదా, వదలకూడదు. పీకల దాకా మెక్కినా తప్పలేదమ్మా. తినవే అందమే ఆనందం, ఆనందం జీతం. చక్రి, నేను తండ్రిని కాబోతున్నాను రా. కంగ్రాచులేషన్. థ్యాంక్స్ రా, ఇంటికి వెళ్ళి 2 రోజులు వచ్చేస్తాను. ఈ లోపల ఇన్స్టిట్యూట్ లో మేనేజ్ చేయి. ఓకే, వెరీ లక్కీ ఫెలో. అయ్యో, ఈ పళ్ళన్నీ నీకెందుకమ్మా? నువ్వు కూర్చో, నేను పెడతాగా. నువ్వు కూర్చో. మరి నేను బయలుదేరుతున్నాను, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఏమిట్రే కాలం ఉన్నావు? అబ్బే, ఏమీ లేదండి. కాదు, ఏదో ఉంది, దాస్తున్నావు. ఏమీ లేదండి, మా నాన్నగారిని చూసి చాలా రోజులైంది. ఎలాగో మీరు ట్రైనింగ్కి వెళ్తున్నారు కదా, మా నాన్నగారింటికి వెళ్తానండి. ఏమిటి, నాన్నగారింటికా ఈ సమయంలోనా? ఇంకా నయం, అసలు ఇప్పుడే నీకు ఆడతోడు కావాల్సింది. అక్కడ ఎవరున్నారు చెప్పు. ఇక్కడైతే అమ్ముంది, అన్ని తనే చూసుకుంటుంది. అది కాదండి. నో మోర్ డిస్కషన్స్. అంతగా నీకు నాన్నగారిని చూడాలనుంటే ఆయన్నే ఇక్కడ పిలిపిద్దాం, 10 రోజులు ఉండి వెళ్తారు. అంతేగాని పాప పుట్టేంత వరకు నువ్వు గడప దాటానికి వీలు. మంగమ్మదినే, మంగమ్మదినే. ఆ వస్తున్నా. అక్కడ రామయ్య గారింట్లో సీమంతం అయిపోతుంటది, త్వరగా కానీ వదినా. నేను తయారుగానే ఉన్నాను. అన్నట్టు ఈ గాజులు రామయ్య గారి కోడలు బాగుంటాయా? బాగుంటాయి, కానీ కోడలు ఇంకా తయారు చేయలేదే. సర్లే, పెళ్లికి వెళ్తే చంకలో పిల్లెందుకు? ఎంతైనా కడుపుతో ఉన్న మనిషాయే, రేపో మాపో సీమంతం చేయబోతున్నావుగా. రాణి పాపం వచ్చి చూస్తుంది. ఏంటి సీమంతమా? బలేదానివే. మా కోడలు గారికి మన సాంప్రదాయాలు ఆచారాలంటే మంటమ్మా. కట్న కానుకలు, ఆఖరి పుట్టిన సారేసీలో తెచ్చుకోవడం కూడా గిట్టదమ్మ మా కోడలకి. ఇలా దొడ్డుగా వచ్చిన వాళ్ళకి సీమంతాలు పేరంతాలు చేస్తే ఇంటికి కూడా కీడు. పద పద. Thank you.
లేనిపోని అభాండాలు వేస్తున్నారు అత్తయ్య, నన్ను నమ్మండి అత్తయ్య. నా పుట్టబోయే బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నేనే పాపం ఎరగను, నన్ను నమ్మండి అత్తయ్య. అవునమ్మ గారు, ఈ గురుపాదం గారు తాగొచ్చి అమ్మాయి గారిని చెరకాలని చూశారండి. అప్పుడు నువ్వు వచ్చి చక్రం అడ్డేశాను అంటావా? రే, నేను ఎన్నిసార్లు తిట్టా నువ్వు మాట్లాడకుండా పడి ఉంటున్నావు అంటే పిచ్చోడు అనుకున్నాను రా. కానీ కొత్త పిచ్చి కదరా, మద పిచ్చి. మద పిచ్చి వాడికి కాదయ్యా, దీనికి పిల్ల వరక్క కొవ్వెక్కు కొట్టుకుంటుంది. నిన్ను మాట్లాడతారా రాస్కల్? అమ్మాయి గారు, డబ్బు కోసం గడ్డి తినే రాక్షసులు మిమ్మల్ని బతకనివ్వరు. అమ్మాయి గారు, ఇట్టటి కొంపలో కోడలుగా చచ్చేదానికంటే పుట్టింట్లో పులిచిగా పోవడమే మంచిది. అమ్మాయి గారు, రండి. అమ్మాయి గారు, వీటికి పోదాం. ఒరే తమ్ముడు, రోజు కష్టాలు పెడితే ఏదో ఒక రోజు అదే మనం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అన్నావు కదరా. ఆ ముద్రష్టపుని ఎన్ని కష్టాలు పెట్టినా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు సరికదా. ఆ అప్రదిష్ట పని చేసి మన పరువు మంట గెలిపింది కదరా.
इंत जरगा दाँ भूमि उदी मूडो गंटे संपेवत बारे संपेतेंपेवनता रोजू पेपर चलवे अलागे मन रेख को వంటింట్లో చీరకు నిప్పంటుకుని ప్రమాదవశాత్తు చనిపోతుంది. దానికుండే పదం దానికి ఉన్నాయి గాని ముందు మీరు అనండి. మిగతా విషయాలు చూసుకుంటా. నన్ను చంపకండి దయచేసి చెప్పండి మావయ్యా. చెప్పాలనే ఉందమ్మా, కానీ నువ్వు చచ్చిపోకపోతే మా వాడికి మళ్ళీ పెళ్లి చేయడం కుదరదు కదమ్మా. అందుకని ఏమీ అనుకోకుండా ఈసారికి చచ్చిపోమ్మా. అత్తయ్య, మీ అబ్బాయి గారికి మళ్ళీ పెళ్లి చేయాలంటే నేను మీకు అడ్డు కాదు. మీకు కనిపించకుండా దూరంగా వెళ్ళి బ్రతుకుతాను. అత్తయ్య, దూరంగా పోయి బ్రతుకుతావా? ఈ మాత్రం జ్ఞానం కట్నం లేకుండా ఇంట్లో అడుగు పెట్టే ముందు ఏడిస్తే బ్రతికిపోయేదాన్ని. ఇప్పుడు ఏడిచి ప్రయోజనం ఏంటి? చూస్తావరా పుట్టబోయే మీ మనవడి కోసమైనా నన్ను బ్రతికినియండి. అత్తయ్యా, నువ్వు నీ కడుపులో బిడ్డ తగలన్నా మా అబ్బాయి అంటాడు కదే, మాకు మనవలు పుట్టకపోరు. తగలరా తమ్ముడు. సాక్ష్యాధారాలు పోస్ట్ మార్టం రిపోర్టులను బట్టి రేఖ ప్రమాదవశాత్తు మరణించిందని కోర్టు నిర్ణయించడమైనది. ఈ 6-7 మాసాల్లో ఎంతమంది అమ్మాయిలు లక్షల కట్నాలతో అత్తవారింటికి వెళ్లిపోయారు నీకేం తెలుసు? ఇంకా ఆలస్యం చేశావా? మంచి మంచి సంబంధాలన్నీ చేజారిపోతాయి. అయితే వెంటనే వెతకడం ప్రారంభిద్దాం. ఆడపిల్ల జాతకవా? అది చట్టముసుగల్లో లేదరా. మగాళ్ళలాగా ఆడాలకి పుట్టగానే జాతకం మొదలవుతుంది, వెళ్ళినాడు దాని జాతకం మొదలవుతుంది. అత్తారింటికి వెళ్ళాక అత్తమామలు దాని జాతకం రాస్తారు. వాళ్ళు ఎలా రాస్తే అలాగే జరుగుతుంది. ఇన్నాళ్ళు నాకు ఈ సంగతి తెలియక ఎంతో మందిని మోసం చేశారు. నేను వెళ్ళండి. మీ అమ్మాయికి పెళ్లి కావాలంటే అత్తమామల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో రాయించుకుని జాతకాలు పండి. పోతానులే, వాకి ఉంటామా? చెప్పింది చెప్పినట్టు జరుగుతుందే, నలుగురు అంటే వచ్చాం. అట్ట కసరుకుంటారామయ్యా నడు. బాబు ఏమీ అనుకోకండి, కూతురు పోవడంతో బాబాయ్ మనసు చెడి అలా మాట్లాడుతున్నాడు. లేదు జాతకి, నా మనసు ఏం చెడలేదు. పైగా ఇప్పుడే నా మనసుకు నిజం అర్థం అవుతోంది. అవును రే ఆడపిల్ల తండ్రి, నీ పిల్ల పెళ్లి కావాలంటే ఇంత కూతురు కాదురా నీకు ఉండాల్సింది. చెప్పరా? చెప్పు, లేకపోతే పెంచినంత కాలం పెంచు. నీకు పర్వనిపిస్తే ఉండమ్మా, చెప్పాలమ్మా. లేకపోతే పిల్లకి పెళ్లి చేసి పళ్ళకి ఇలా పంపించాలనుకుంటాడమ్మా, కానీ అది తిరిగి వచ్చేటప్పుడు పాడ మీద వస్తుందని వాడికి చెప్పాలమ్మా, పాడ మీద వస్తుందని వాడికి చెప్పాలమ్మా. నేను అవునన్నయ్య, నువ్వు నేను ఎప్పుడు నవ్వుతూనే ఉండాలని, ఒకవేళ తను చచ్చిపోయినా ఏడవకూడదని నిన్ను నాతో ఒట్టించుకున్నానయ్య. అవిన కోసమేనే నవ్వన్నయ్య. చూడు నేను ఎలా నవ్వుతున్నాను. నువ్వు నవ్వన్నయ్య, 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 నవ్వన్నయ్య. ఎవరు ఈ కేసు తరగతి చూడక్కర్లేదు, నువ్వు వెళ్ళచ్చు. బాబాయ్, రేఖ అన్యాయంగా చచ్చిపోయింది. కానీ అన్యాయంగా కాదు. అసలు ఎందుకు చచ్చిపోయిందో నీకు తెలుసా? నా వంటి దౌర్భాగ్యుడికి కూతురుగా పుట్టి కానీ కట్నం లేకుండా ఆ ఇంటికి వెళ్ళినందుకు సిగ్గుపడి చచ్చిపోయింది. లేదు బాబాయ్, రేఖ తనుగ్గా తాను చనిపోలేదు. ఆ రాక్షసులే కాల్చి చంపారు.
ना कल्लारा चूसान बाबाय नी कल्ल तो चूसावा मा रेख ఒక్కసారి సావు మాత్రమే నీకు కనిపించిందా చూడు ఒక్కసారి నా దేశం వైపు చూడు అదిగో ఆ మూల తగలబడుతున్న ఆడ కూతురు కూడా కట్నంటే అలాగే తగలబడిపోతుంది వాడు తండ్రి ఆ పక్కన వాడు అన్న వాడు తమ్ముడు వాడు బాబాయ్ వాళ్ళంతా అలా చూస్తూ ఊరుకుండిపోయారే ఎవరు ఎదురు తిరగటం లేదే ఏ వాళ్ళకు నీ కూడా తిరిగితే లేవనుకున్నావా ఉన్నాయి కానీ అన్నమాట ప్రకారం ఆడదోడు కూడా కట్నం ఇవ్వలేకపోయి ఉంటా లేదా ఆ పిల్ల కూడా మా అమ్మాయిలాగే ప్రేమగా గీవాలనుకుంటూ అత్తవారికి దొడ్డు దావులు వెళ్ళుంటుంది అందుకే తగిన శాస్తి జరిగింది వెళ్ళమ్మా ఇంకెప్పుడు మా దగ్గర రావద్దు నీకు దళ్ళం పెడతాను వెళ్ళు తల్లి రాజు రేఖ ప్రమాదంలో చనిపోలేదు అన్యాయంగా చంపేశారు నువ్వైనా నేనైనా నువ్వైనా ఇప్పుడు సాధించేది ఏమీ లేదు చచ్చిన దాంతో పాటు తోట్ల చుట్టూ తిరిగి మేము కూడా సావలేం బ్రతుకున్న నాన్నైనా దక్కించుకొని డాడీ నిన్ను కోరి కోరాలనుకుంటున్నాను కాదనోగా ఏనాడన్నా కాదనానమ్మా ఈనాడు కాదంటావేమో నన్ను అనుమానంగా ఉంది ప్రామిస్ చేయి డాడీ ప్రామిస్ అడిగమ్మా నేను రేఖ భర్త శంకర్ను పెళ్లి చేసుకుంటాను డాడీ గీత ఏం డాడీ ఎప్పుడు పెళ్లి చేసుకోమని పోట్లాడేవాడివి తీరా పెళ్లి కొప్పుకుంటే అంతా సరిపోతావే అవునమ్మా నీ పెళ్లి కోసం ఆరాటపడేవాణ్ణి అడుగడుగునా పెళ్లి ప్రసక్తి తెచ్చేవాణ్ణి ఏదో నాడు ఒప్పుకుంటావని ఆ రోజు ఆనందంతో ఆకాశవంతులు చూడాలని ఆశపడేవాణ్ణి కానీ ఈనాడు ఇలాంటి సంబంధం కోరతావని తెలిస్తే అసలు పెళ్లి ఊసే ఎత్తేవాణ్ణి కాదమ్మా ఏం డాడీ శంకర్ నీకు నచ్చలేదా మొగలి పువ్వు నచ్చింది కదా అని ఆ పొద నిండా ఉండే మిన్నాగుల కాటుకు బలివ్వటం వెర్రితనం అమ్మా ఆ మిన్నాగుల కోర లోరుగట్టడానికే డాడీ ఈ పెళ్లి నీకు ఆ శక్తి గాని వయసు గాని లేవు నేను ఈ పెళ్లి కొప్పుకోను ప్రామిస్ చేసి కూడా కాదంటావా డాడీ అంటానమ్మా అసలు ప్రామిసే చేయలేదంటాను నా కూతురు క్షేమం కన్నా నేను చేసిన ప్రామిస్ గొప్పది కాదమ్మా అంత స్వార్థపరుడువా డాడీ నువ్వు అవునమ్మా నేను స్వార్థపరుణ్ణి ఎస్ ఐ యామ్ సెల్ఫిష్ నీ స్నేహితురాలికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు నిన్ను నువ్వు బలి చేసుకునే త్యాగం నీకున్నా చూస్తూ చూస్తూ కన్న కూతురు నా కసాయి వాళ్ళకి అప్పగించే త్యాగం ధైర్యం నాకు లేవమ్మా నువ్వు కూడా సగటు ఆడపిల్ల తండ్రివేనని సామాన్యుడిలా పిరికి మంది నూరు పోసే బలహీనుడివని నేను అనుకోలేదు డాడీ గీత అవును డాడీ వేలాది శత్రువుల తుపాకీ గుళ్లకు గుండె నెదిరొట్టిన మేజర్ కూతురుగా ఆఫ్టర్ ఆల్ ఆ ముగ్గురు ఒక లెక్కాన్ని బయలుదేరిన నన్ను వెన్ను తట్టి పంపుతాం అనుకున్నాను డాడీ గీత అవును డాడీ ముక్కు పచ్చలారని వయసులో నిన్ను మిలిటరీకి పంపేటప్పుడు నాన్నమ్మ నీలాగే బెదిరుంటే నువ్వు అసలు మిలిటరీకి వెళ్ళుండేవాడువా డాడీ నేను పసిదానిగా ఉన్నప్పుడు మా అమ్మని నన్ను వదిలేసి నువ్వు వార్ఫీల్డ్కి వెళ్తుంటే మా అమ్మ నీ నుదుట కుంకుమ దిద్ది పంపిందే గాని నీలా అడ్డు చెప్పిందా డాడీ అది వేరమ్మా అది దేశం కోసం పోరాటం ఇది అనాదిగా ఆడదానిపై జరుగుతున్న అన్యాయంపై పోరాటం నిర్దాక్షిణంగా రేఖను కాల్చి చంపిన ఆ రాక్షసుని ఉరికంబానికి ఎక్కించాలనే ఆరాటం నీ కూతురుగా ఈ పోరాటంలో గెలుస్తాననే ధీమాతోనే ఈ నిర్ణయానికి వచ్చాను మేజర్ రంగారావుగా శంకర్తో నా పెళ్లి జరిపిస్తావు గీత తండ్రిగా జీవితాంతం నన్ను ఈ ఇంట్లోనే ఉంచుతావు ఆలోచించుకో ఓ ఆడపిల్ల తండ్రిగా ఆలోచించానే కాని అక్రమాలను ఎదిరించగల ధైర్య స్థైర్యాలున్న ఓ కూతురి తండ్రిగా ఆలోచించలేకపోయానమ్మా ఓ సైనికుల్లా మాట్లాడలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను సరే ఆ శంకర్తోనే నీ పెళ్లి ఖాయం చేస్తాను ఎస్ మై చైల్డ్ ఎస్ ఆ ఇంటిని అల్లకల్లోలం చేయి నేరం నుంచి తప్పించుకున్నామని పగలపడి నవ్వుకుంటున్న వాళ్ల గొంతులకు ఉరితాడు బిగించు క్షణ క్షణం వాళ్ళకి ప్రత్యక్ష నరకాన్ని చూపించు డాడీ నీలాంటి తండ్రులు ప్రతి ఆడపిల్లకి ఉంటే ఈ దేశంలో కట్నపు చావులే ఉండేవు డాడీ యు ఆర్ మిస్టేకెన్ మై చైల్డ్ టోటల్లీ మిస్టేకెన్ ఈ కట్నాల రాక్షసుని హతమార్చడానికి కావలసింది నాలాంటి తండ్రులు కాదమ్మా నీలాంటి ఆడపిల్లలు కట్నం తేలేదేమని కళ్ళెర్ర చేసే అత్తల కనుగుట్లు పీకే కోడళ్లు కావాలి పండగ మామూళ్ళ కోసం పేచీలు పెట్టే పతిదేవుళ్ళ పళ్ళూడ కొట్టే భార్యలు కావాలి అత్తవారిళ్లలో మనిషి ముసుగుల్లో ఉన్న రాక్షసుల్ని ఎదుర్కొనే ధైర్యంతో అడుగు పెట్టాలి కానీ బలైపోతామనే దైన్యంతో వెళ్ళకూడదమ్మా గో అహెడ్ మై చైల్డ్ గో అహెడ్ బాబు శంకర్ ఆ దేవుడు రేఖకు బదులు నన్ను తీసుకెళ్తేనే బాగుండేది
నీకు గతి పట్టేది కాదు. నీ కష్టాలు చూడడానికి ఇంకా నేను బ్రతుకున్నానేమోరా. కనీసం పాలనే తాగు నాయనా. రా అబ్బాయా తాగరా. నువ్వు పత్రులు ఉంటే మీ అమ్మ పచ్చి మంచినీళ్ళు కూడా తాగటం లేదు. తాగు నాయనా. అల్లుడు మనం తక్కువ పుణ్యం చేసుకున్నాం, అందుకే రేఖ మనల్ని అంత తొందరగా వదిలి వెళ్ళిపోయింది. అక్క కొడుకు ఎంత పెద్దవాడైనా బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చాల్సిన తల్లిగా నీ చేత్తో పాలు తాగించు. తాగు నాయన. కోరి చేసుకుంటానంటే కొడుకు ఆనందం కంటే ఏం కావాలని సంతోషపడ్డానరా. మీరిద్దరూ చిలక గోరింకల నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే వైకుంఠాన్నే చూస్తున్నాను అనుకున్నానరా. కానీ ఆ వైకుంఠానికి కూడా యమభటులు వస్తారని అనుకోలేదురా బాబు. ఇంకా ఎన్నాళ్ళరా ఈ ఒంటరి బతుకు? నీ కోసం కాకపోయినా మా కోసమైనా మళ్ళీ పెళ్లి చేసుకోరా. ఆగమ్మా, నీ చేతిని వెలిగించు. ఒప్పు వినా, నా చేతులు మంచివి కావు, నువ్వే వెలిగించు. అదేమిటమ్మా? అవును వదినా, రేఖోదిన మొదటిసారి ఇంట్లో పూజ చేసినప్పుడు నేనే వెలిగించాను. అమ్మ కంటే ప్రేమగా చూసుకునే వదిన చచ్చిపోయింది, మళ్ళీ వెలిగిస్తే. పిచ్చిదానా, ఈ వదిన కూడా చనిపోతుందేమో అని భయపడుతున్నావా? నీకు ఆ భయం అక్కర్లేదమ్మా. ఈ వదిన అంత తేలిగ్గా చనిపోదమ్మా. నువ్వే వెలిగించు. ఆనాడు ప్రిన్సిపల్ గారి బహుమతిని పంచుకోమన్నప్పుడు ఎడబాటి ఊహించని మాకు పంచుకునే సమస్య రాదన్నాను. కానీ ఈనాడు ఎడబాటు తప్పనిసరైంది, బహుమతితో పాటు భర్తను కూడా పంచుకోవాల్సి వచ్చింది. చూసారా విధి ఎంత విచిత్రమైందో. ఏమిటండి చనిపోయిన రేఖ గురించేనా మీ ఆలోచన? లేదు, రేఖ చనిపోలేదు, నేనే చేతులారా నా రేఖను చంపుకున్నాను. మీరా? అవును గీత. ఆ రోజు పురిటికి వాళ్ళ నాన్నగారింటికి వెళ్తానన్నప్పుడు వద్దని నేను ఆపకుండా ఉన్నా నా రేఖ బ్రతుకుండేదేమో. దాని బ్రతుకు ఇంట్లో కాలిపోవాలని రాసి పెట్టుంటే అది పుట్టింటికి ఎలా వెళ్ళగలుగుతుంది? అయినా నెలల నుండి నా సమయంలో కూడా రేఖ వంట పని వదలలేదంటే ఒకవేళ మీ అమ్మగారే. గీత, మా అమ్మ మంచితనం గురించి తెలియకుండా నువ్వేదో ఊహించుకుంటున్నావు. రేఖను తన కన్న బిడ్డలా చూసుకునేది, కానీ రేఖే అమ్మ వద్దంటున్నా కూడా వినకుండా ప్రతి పనిలోనూ తలదూర్చేది. కనీసం అమ్మ మాట వినున్నా ఈ ఘోరం జరుగుండేది కాదేమో. గీత, నీకో విషయం తెలుసా? రేఖ చనిపోయిన దగ్గర నుంచి మా అమ్మ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అవును, రోజు రోజుకి చిక్కుపోతున్న అత్తని చూస్తుంటే ఆ విషయం అర్థమవుతూనే ఉంది. కానీ రేఖ గురించి బాధపడుతూ మీరు ఇలా రోజులు గడుపుతూ ఉంటే నేను చేసుకున్న పెళ్లికి అర్థం లేదు. అవునండి, మిమ్మల్ని మళ్ళీ మామూలు మనిషిని చేసి రేఖ ఆత్మకు శాంతిని చేకూర్చాలని నేను ఈ పెళ్లి చేసుకున్నాను. రేఖ ఆత్మ శాంతించాలన్నా, నా ఆశయం నెరవేరాలన్నా మీరు మళ్ళీ మామూలు మనిషి కావాలి. కొన్నాళ్ళు మీరు ఈ పరిసరాలకు దూరంగా ఉండాలి. అందుకు మళ్ళీ మీరు ఉద్యోగంలో చేరాలి. పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ప్రయాణం. వెళ్ళగానే 4 రూపాయలు ఎక్కువైనా మంచి డాబాయి లబ్ధి తీసుకో. అమావాస పోగానే అమ్మాయిని కాపురాన్ని తీసుకువెళ్దు గాని. భలేదాని వద్దయ్యా, అసలే కోడలిపోయిన బాధతో సగం చిక్కుపోయారు. కష్టాల్లో ఉన్న మిమ్మల్ని వదిలి ఆయనతో కాపురానికి వెళ్ళమంటారా? దేవతలాంటి అత్తయ్యని ఈ స్థితిలో వదిలి బుద్ధున్న ఏ కోడలు వెళ్ళలేదత్తయ్య. ఇప్పుడు నీకు సేవలు చేసుకోవడమే నా జీవితాశయం. నా బంగారు తల్లి, నేను ఏ జన్మలోనో పుణ్యం చేసి ఉంటాను, అందుకే నువ్వు నా కోడలు అయ్యావు. అదేమిటత్తయ్య, ఈ జన్మలో మాత్రం మీరేమన్నా తక్కువ పుణ్యం చేశారా? మరే మీ అత్తయ్యకి పుణ్యం చేయడం అంటే సల్దనం తిన్నట్టే. పదరా అబ్బాయా, వజ్రం వస్తుంది. వస్తానమ్మా. అదేం కుదరదు, ఈ పూటకు భజన అయిపోయింది, రేపు రా. అమ్మగారిని చూసి పెడతానయ్యా. వీలు పడదే, పోని ఆశ్రమాన్ని చూసి పెడతానయ్యా. వీలు పడదంటే వినవేంటయ్యా, అమ్మగారు ఏకాంత సేవలో ఉన్నారు, ఎవ్వరూ చూడకూడదు. ఓహో, అంత సీక్రెటా మీ అమ్మగారి ఏకాంత సేవ?
अच्युतानंद जो जो मुकुंद मेड़पड़ मंगमो मेनक अम्मोवा चूर बतकना तेला चुतना सचिपो स्वर्ग में रम्मन चुतना चीपोवया ना सिग्गे रोजू पड़कने मुंदु अत्तमा वालकु पादसेव चेस्ते आड़दाने कैदो तो वर्तिल्तुंदनी मा डैडी चेप्पारु अंदुके नी पादसेव चेद्दामनि वच्चानत्तय्या अय्यो ना काळ्ळु नोक्के कर्म नीके अंटम्मा इंद्रु कर्मे उंदत्तय्या नी पादसेव चेसे भाग्यं कलगडं निजंगा ना अदृष्टं मीरु कादंटे ना मीद ओट्टे ई मात्रं दानिकि अंत मात एंदुकम्मा नु मरी अंत मुच्चट पड़ता उंटे नें कादंटाना रामा चालावेंट बंगार ते ना क्षम्या मरे पर्वेदे कदा इंका पंदे अदी अला कंगर पड़ता काल बामरद अंत उठे ना तो सेवल లక్షల కష్టంతో పాటు లక్షణంగా వంట చేయడం కూడా వచ్చిన కొత్త కోళ్ళ అత్తగారి ఇంట్లో అడుగు పెట్టిందంటే ఆ అత్తగారు స్వర్గం తొలిమెట్టి మీద కాలు పెట్టేట్టే లెక్క అది ఆల్ ఇండియా అత్తల మహాసభలో సూర్యకాంత గారు ఇవాళ నీకు ఆ సదవకాశం వచ్చింది అక్క నిజమేరా వంట పని నీకెందుకమ్మా అని ఎంత చెప్పినా వినకుండా పట్నం నుంచి ఏవేవో తెప్పించేసి తలుపులు వేసుకుని పొద్దుటి నుంచి వంట చేసేస్తుందిరా పట్నం వంటలో మన చేతి తినిపించాలని తెగ ఆరాటి పడిపోతుందిరా పాపం అరే బామర్ది పట్నం వంటలు అంటే ఎత్తకుంటారా అటు పేర్లు అంటే నాకు చెప్తే కోరపుల వంటలు తీసుకొచ్చి ఇక్కడ ఎత్తగాని అటు పేరు నేను చదివేస్తాను అమ్మాయి బిత్తరపోవాలి అది పేర్లు గంజే గుడియా గంజి బిందే భామ్ బిందే చెంబే కాలియా మరి అది పట్నం వంటలు అంటారు కానీ వాళ్ళకి గంజి బింది సెంబు అన్ని ఉన్నాయి కాస్త ఆలస్యమైంది నీకు ఆకలి వస్తుందో ఏమిటో పాపం అప్పుడే ఆకలేయటమ్మా వద్దంటున్నా వంట చేసావు వడ్డించే శ్రమ కూడా నీకెందుకమ్మా నువ్వు కూర్చొని వడ్డి అదేం కుదరదు నా చేతులతో వడ్డిస్తాను ఈ చేతులతో మీరు తినాలి నేను సుమతి తర్వాత తింటా పట్నంలో మనక మళ్ళీ పేర తీసుకునే చేతితో తీసుకురండు వీటితోనే తింటారు వీటితో ఎలారా తినేది నాని తీసుకోరు ఏం తీసుకోరు నేను తింటా నువ్వు అలాగే తిను అవును మేము ఎలా తింటామో చూసి నువ్వు అలాగే తిను ఏదో కట్టుకుని పెట్టు ఆవిడలొస్తున్నాయి ఎసక్లో నీళ్ళు ఆరోగ్యానికి మంచిదని పట్నంలో మరిగే నీళ్లు తాగుతారు దీని పేరు నాకు తెలుసమ్మా గంజే గుడియా అవునవును కరెక్ట్ చెప్పారు
అన్నం తినకూడదు అదంటే నేనంటూ ప్రేమతో చేశాను, ఇందులో ఒక్కటి కూడా మిగిల్చకుండా తినే మనసు బాధపడుతుంది. అన్ని తినా అంతర భస్మాసురుడు తన చేతిని తన్నెత్తిపైనే పెట్టుకొనగా ఈశ్వరుడు ఇచ్చిన వరం వలన తానే మాడిపోయాను. ఎంత తెలివితకు సచ్చినోడు, భగవంతుడు అట్టంటే వరం ఇస్తే ఎదుటి వాళ్ళ నెత్తి మీద పెట్టాలి గాని తన్నెత్తి మీదే పెట్టుకుంటాడా? అంత మతిమరు పున్నవాడు తలకి ఏ తుండుకుంటో చుట్టుకొని తావచ్చుగా. అయ్యో నీకు తెలియదు లేవే, ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించడు తప్పదు, అది నీతి. సరేలేవే నీ సర్దుకు నీతులు నువ్వును. పొద్దుపోయింది, మీ నాన్న రాలేదు, ఈ కుంటోడు రాలేదు, ఎక్కడ ఊరేగుతున్నారో ఏమిటో. అయ్యో అయ్యో అయ్యో, పాడు కరెంటు ఎప్పుడు పడితే అప్పుడే పోతుంది. నెల వేసే డబ్బులు మొత్తం టెన్షన్గా వసూలు చేస్తారు. ఈ చీకట్లో మీ వదిన ఎక్కడుందో ఏమిటో పాపం. ఉందమ్మా దీపం తీసుకొస్తాను. అమ్మా గీత, ఏ అమ్మా గీత, నీకెందుకమ్మా శ్రమ, నీ వెలిగించుము. కోడళ్లను తగలట్టడానికైతే నువ్వు గాని, ఈ కొవ్వొత్తు వెలిగించడానికి నువ్వెందుకు అత్తయ్యా? గీత, నేను గీతను కాదే రేఖను. దెయ్యమై నీ కోడల్ని పొట్టుకున్నాను. నేను చచ్చాననుకున్నావు కదూ? లేదే, నిన్ను నిలువున కాల్చి పారేస్తాను. నోరు మెదిపావా చస్తావు. ఏమే భయంగా ఉందా? అప్పుడేమైందే, నిన్ను ఒక్కసారిగా కాల్చి చంపనే క్షణక్షణం నీ గుండెల్లో గుణపాలు గుచ్చి మరీ చంపుతాను. ప్రస్తుతం నీ కళ్ళు మాత్రం కాలుస్తాను. అత్తయ్య, ఏమిటత్తయ్య అలా పడిపోయారు? నువ్వు నువ్వు నేనత్తయ్య, గీతను. ఏమైంది నీకు? ఏం కాలేదమ్మా, ఏం కాలేదు. నువ్వు వెళ్ళి పడుకో. నీకోసం పొడ్డాను తెచ్చాను. నీ చేత్తోనే తొడగరా నిఖిలనాయక. అత్తగే ఇంత వదిలేలరా ఇంటి మనోహరం? మా ఆవిడ సైజు కదా. మా ఆవిడ పెళ్లి కాకముందు చింతపరికిలా ఉండేది, పెళ్ళయ్యాక మరిసెట్లాగా అయిపోయింది. కొన్నాళ్ళైన తర్వాత నువ్వు అంతే. అంత అదృష్టం ఉంటే అంతకంటేనా? అమ్మో ఆ ఫోన్ ఎత్తమాక, ఇంకా నగలు తెమ్మంటాడు కెట్ట పరమాత్మ. మా ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకొచ్చాను, ఈ మిగిలినవన్నీ మా ఆవిడ ఒంటి మీద ఉన్నాయి. చెయ్యెత్తి తోలు చెత్తది. మంగళ మనరే మహాలక్ష్మి శుభ మంగళ మనరే. పొద్దున్నే ఏడక్క శోకాలు.
ఆకాలి కాదురా నా నగలు కనపట్టలేదు కనపట్టలేదా ఆ కాసుల పేరు తప్ప మిగిలినవి ఉండాలి ఇది నీ పని అన్నమాట నా నగలు ఏం చేసావు చెప్పరా అబ్బే నాకేం తెలియదక్క నీ మీద ఒట్టు మరి ఇంత కాసుల పేరు శంకిత అది మొన్న కాంతమణి వెళ్ళో చూశానే ఒకవేళ బాగా ఏమైనా పాలతపాల పట్టుకుని ఒకటి పది సార్లు అటు ఇటు తిరుగుతుంటే ఎందుకో అనుకున్నాను రాత్రులు భజనకని బయలుదేరి ఆయన చేస్తున్న పని ఇదేనమాట పదరాదనంత తెలిద్దాం వచ్చే కాంతమణి ఎక్కడున్నావే రారా ఏమిట్రా తమ్ముడు ఎవరు కనబట్టలేదు అక్క బావే ఏమయ్యో పత్తులారా నేను వచ్చిన పని పూర్తయింది మీలో చాలా మందికి ముక్తి ప్రసాదం ఇచ్చారు ఇంకా ముక్తి కావాలంటే ఇక్కడ విభూతి వదిలి వెళ్తున్నారు తల చిడుగుడు తీసుకోండి తరించండి ఇట్లు కాస్తాబడి నా కొంపు ముంచింది వరదేవుడా నా కొంపులన్నీ కాజేసింది వరదేవుడా ఇప్పుడు నేనేం చేసిండ్రా వరదమ్ముడా పోయే ముందు బా ఉన్నాడో పోయాడో చూడవే నగలన్నీ దానికి కట్టబెట్టి నట్టింట్లో అవతారు వేట్రా నా మొగుడా ఉన్నా పోయో బావా లే బావా మనమాలి కావాల్సి వచ్చిందా నగలన్నీ దోచిపెట్టింది కాకుండా నా వనమాలి ఎక్కడ మీ వనమాలి జెండా ఎత్తే సిద్ధి ప్రజరిల్లా వనమాలి అత్తయ్యమ్మా అది ఉంటుంది అత్తయ్య భోంచేయకుండా పడుకున్నారు ఆకలేడం లేదు ఉన్న బంగారం అంతా తీసుకెళ్లి మీ మా దొంగముడు ఒళ్ళో వేశాడు ఇంకేం ఆకలమ్మా అవును మరి అడ్డమైన గడ్డికి సంపాదించిన బంగారం అయ్యే బాధగానే ఉంటుంది అంత మాత్రాన తిండి మానేస్తే ఇంత లావాకారం ఎలా నిలుస్తుంది చెప్పు నీకోసం కాకపోయినా ఆ బాన కడుపు కోసమైనా ఇంత పిండం పడేయలిగా గీత నేను గీతను కాదు రేఖను అవునత్తయ్య నువ్వు ఆనాడు అంత ప్రేమగా తినిపించావు కదా నేను కూడా తిరిగి తినిపించకపోతే బాగుంటుందా చెప్పు అందుకే ఈ తిరగానం తినిపించి మీ రుణం తీర్చుకుందామని వచ్చానత్తయ్య ఏమిటిదంతా నాకేం అర్థం కావడం లేదు ఏమలేదమ్మా ఏమలేదు నువ్వు వెళ్ళి పడుకో వెళ్ళు ఏమిట్రా తమ్ముడు ఏమిటి కర్మ ఆ రేఖ ఉంటే సత్తి కూడా సాధిస్తుంది మరే ఆ రోజు రేఖ నోట్లో నువ్వు అన్నం ఎలా కుక్కావో కోళ్ళపిల్ల నీ నోట్లోనూ అచ్చ అలాగే కుక్కింది ఇంకా ముందు ముందు ఏం తిప్పి కొడుతుందో వచ్చానని ఆశ్చర్యపోతున్నావా నీకోసం వచ్చాను బావా బావా అవును బావకి బాబాయికి పెద్ద తేడా లేదు కదూ గీత ఏమిటా మాటలు
నేను గీతను కాదు రేఖ నువ్వు రేఖవా అలా కంగారు పడతావు బావా ఆ రోజు నీ కోరిక తీర్చలేకపోయాను ఆ తర్వాత ఎంత బాధపడ్డానో తెలుసా అందుకే అంతకంటే అందమైన శరీరంతో వచ్చాను రా బావా రా వద్దు వద్దు నువ్వు నా కూతురాడి మనుషులకైతే వరుసలు ఉంటాయి గాని పశువులకు వరుసలు ఉండవుగా కాసేపు మనం పశువులు అనుకుంటే సరే రా బావా గీతా నీకెన్నిసార్లు చెప్పాలరా నేను గీతను కాదు రేఖనని నా చేయి పట్టుకో పట్టుకో నా చీర ఓడది గీతా తీయరా అయితే ఆ రోజు నా గదిలోకి ఎలా వచ్చాడు చెప్పు నిజం చెప్పకపోయావు నీ రక్తం తాగుతాను చెప్పరా చెప్పరు నేనే నిన్ను బలవంతం చేయాలి నీ గదిలోకి వచ్చాను అప్పుడు నువ్వు చెప్పరా ఆ తర్వాత ఏం జరిగింది నువ్వు వద్దరు బతిమాలు అయినా వినిపించుకోకుండా నేను బలవంతం చేయబోయాను ఇంట్లో రాముడు వచ్చాడు వాడి గదిలోకి రెట్టి తలుపేశాను అంతే అమ్మ గీత ఏమిటమ్మది రాక్షసి విన్నావా గీత గీత నేను గీతను కాదే రేఖను ఇప్పుడు చెప్పు తప్పెవరిది నాదా వాడదా వాడదే వాడదే అయితే నన్నెందుకు చంపవే చెప్పు లేదు నేను చంపలేదు మాకేం తెలీదు తెలీదు నన్నెవరు చంపారో తెలీదు చెప్పు చెప్పు చెప్తాను నన్నేం చేయొద్దు నేనే కావాలని కాల్చి చంపావు ఎందుకు చెప్పాను నువ్వు కట్నం తేలేదని నిన్ను చంపితే కట్నం తెచ్చే కోడలతో మా అబ్బాయి గంటో పెళ్లి చేయొద్దునని మేమే చంపావు నీ నోటితో ఈ నిజం చెప్పించడానికేనే ఇన్నాళ్ళు నేను దెయ్యం పట్టినట్టు నటించింది అయితే నువ్వు నేను చనిపోయిన రేఖను కాదే నీ చావును కళ్ళారా చూడ్డానికి వచ్చిన గీతనే కట్నం తేలేదని నిండు చూడాలనే జాలి కూడా లేకుండా కాల్చి చంపుతారేటే నీలాంటి రాక్షసిని భూమి మీదే బ్రతకనివ్వకూడదే బ్రతకనివ్వకూడదే నిన్ను అసలు బ్రతకనిందా విన్నారా విన్నారుగా ఇంతకాలం మీరు దేవత అనుకున్న మీ తల్లి మాటలు విన్నారుగా మీరే దైవాన్ని నమ్మి తన సర్వస్వం అర్పించి మీ బిడ్డకు తల్లి కాబోతున్న రేఖను కట్నం తేని నేరానికి ముగ్గురు అన్యాయంగా కాల్చి చంపారండి కట్నం కోసం కోడలను బలితీసే ఈ చిల్లర దేవుణ్ణి ఏం చెయ్యాలో మీరే నిర్ణయించుకోండి ఒరే నాయన నేను చెప్పేది ఇంకా ఏం చెప్తాం నీ నోటితోనే రేఖను చంపానని ఒప్పుకున్న మాట నిజం కాదని చెప్తావా ఒక నిండు చూలాల్ని తగలబెట్టిన నీది కూడా తల్లి మనసేనని చెప్తావా నేనేం చేసినా నువ్వు సుఖపడాలనే చేశావురా నాయన అవునరా అబ్బాయా నువ్వు సుఖపడాలనే సుఖం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భార్యను చంపితేనే కానీ నేను సుఖపడ్నా కడుపులో ఉండగానే నా బిడ్డని కాల్చి చంపితేనే కానీ నాకు సుఖం దొరకదా చెప్పండి చెప్పండి చెప్పలేదు మీరే కాదు కొడుకు సుఖం కోడలు తెచ్చే కట్నంలో లేదని ఆమె జీవితాంతం పంచి ఇచ్చే అనురాగంలోనే నిజమైన సుఖం ఉందని తెలుసుకోలేని ఏ తల్లిదండ్రులు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేరు ఏదో చిన్న తప్పు చేసేశాం ఈ తప్పు కాయరా అబ్బాయా ఒక మనిషిని నిలువున కాల్చి చంపి చిన్న పొరపాటు అయిపోయిందని చెప్పే నువ్వు మనిషివా మృగానివా మీ కొడుగ్గా పుట్టిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఒక్కటే మార్గం మిమ్మల్ని పోలీసులకు పట్టించి ఉరికమ ఎక్కించడమే
దానికి నీకు సిగ్గు లేదు. నువ్వు దేవతవా. అన్యాయాన్ని హతమార్చలేనప్పుడు ఆ చేతిలో త్రిశూలం ఎందుకు? అక్రమాన్ని ఆపలేనప్పుడు అన్ని చేతులు ఎందుకు? గాజులు వేసుకోవడానికి రెండు చేతులు చాలు. ఎప్పుడో రాక్షసుల్ని చంపానని చెప్పుకోవడానికి వాళ్ళ తలలు చేత్తో పట్టుకు తిరగడం కాదు. నీకు ధైర్యం ఉంటే ఈ భూమి మీద ఓ పేదింటి ఆడపిల్లగా పుట్టి కట్నం లేకుండా అత్తారింటి గడప మీద కాలు పెట్టు. అక్కడుండే నరరూప రాక్షసుల్ని హతమార్చు. ఆదిశక్తి ఆడదేనని ఆ శంకరుడినే అడుగేసి తొక్కగల ధైర్యం ఆడదానికి ఉందని నిరూపించు. నువ్వే శక్తి స్వరూపిణివైతే నీలో నిజంగా శక్తే ఉంటే రా దిగిరా. ఈ రాక్షసుల్ని హతమార్చే శక్తి నాకు ఇవ్వు. నాలో ప్రవేశించు. చూడ్డానికొచ్చావా? ఇప్పుడు నీ కావు కల్లారా చూడ్డానికి నేను వచ్చాని నిన్ను
అక్కయ్యా జాలి కూడా లేకుండా మీరు రేఖను కాలుస్తున్నప్పుడు అదెంత భయపడి ఉంటుందిరా ఒరేయ్ నువ్వు కోర్టు నుంచి తప్పించుకున్నా నా నుంచి తప్పించుకోలేరా నిన్ను క్షమించడవా నిన్ను కన్న తల్లి కూడా నిన్ను క్షమించదురా కాల్చడమే తెలిసిన నీకు కాలిపోవడంలో బాధ్యతో కూడా తెలియాలరా చావు నేను చేసింది హత్య కాదు యువర్ ఆనర్ సాటి మనిషిని చంపితే హత్య కానీ నేను చంపింది మనుషుల్ని కాదు మనుషుల ముసుగుల్లో ఉండి సాటి మనుషుల్ని చంపుకు తినే క్రూర మృగాల్ని కేవలం కత్నం తేలేదన్న కారణంతో అమాయకురాలైన నా రేఖను నిలువునా కాల్చారు కొడుకనే జాలి కూడా లేకుండా నా భర్తను నిర్దాక్షిణ్యంగా చంపారు వాళ్ళని అలాగే వదిలితే రేపు నన్ను చంపుతారు వాళ్ళని చంపకుండా వదిలిపెట్టమంటుందా మీ న్యాయం యువర్ ఆనర్ ఇదే కుర్చీలో కూర్చుని కొన్ని నెలల క్రితం రేఖ హత్యను ప్రమాదంగా నిర్ణయించి సమాజానికే ప్రమాదం అయిన ఆ ముగ్గురిని వదలకుండా శిక్షించుంటే వాళ్ళు నా భర్తను హత్య చేయగలిగే వాళ్ళు కాదు ఇప్పుడు చెప్పండి యువర్ ఆనర్ నా నుదుటి కుంకుమ చెరిపిన చేతుల్లో మీ చేయి కూడా లేదంటారా నా తాళిని తెంచిన నేరంలో మీకు బాగో లేదనగలరా చెప్పండి మీరు చెప్పలేరు యువర్ ఆనర్ చెప్పలేరు చెప్పాలని మీ గుండె ఘోషిస్తున్నా ఆ నల్లకోటు దాటి ఆ మాటలు బయటికి రావు న్యాయానికి ధర్మానికి రూపాలనుకుంటున్న మీ ముందున్న ఆ చట్టాలు మీ కాళ్లను కట్టేస్తాయి ఈ చట్టాలు రాసింది నీకంటే మేధావులున్న సంగతి మర్చిపో ఎలా మర్చిపోగలను యువర్ ఆనర్ సీత తగలబడిపోతుంటే చుట్టూ చేరి చూసానందించే రామరాజ్యాన్ని పొగిడే మహాపురుషులు మన పెద్దలని ద్రౌపది గుడ్డలు ఊడదీస్తుంటే ధర్మశాస్త్రాల పేజీలు తిప్పే ధర్మరాజులు కూర్చునే సింహాసనాల్ని పొగిడేవాళ్ళని ఎలా మర్చిపోతాను ఆది నుంచి ఆడదానిపై మగవాడి అధికారాన్ని అచ్చుగుద్దిన చట్టాలే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి మారిన చట్టాలు మగాడితో పాటు ఆడదానికి హక్కులు కల్పించాయి యు నో ఇట్ హక్కులు ఎక్కడా హక్కులు ఢిల్లీ విధానసభ దాటి రానంటున్నాయా రాష్ట్రాల శాసనసభ నొదలేకపోతున్నాయా ఏ ఒక్కటి ఈనాటి వరకు ఆడదాని దగ్గరికి రాలేదే అంతెందుకు మీ కొడుకుతో సమానంగా మీ కూతురు కూడా ఆస్తిని పంచారా మీ కొడుకు కట్నం తీసుకోకుండానే పెళ్లి చేశారా గుండె మీద చెయ్యేసి చెప్పండి ఇట్ ఇస్ టూ మచ్ టేక్ ఇట్ అవే మీకు చేతనేందంటే నన్ను కెంటేయగలరు నా కంటాన్ని నొక్కేయగలరు నన్ను లాక్కైనా నా కంట మీ న్యాయస్థానంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఏదోకనాడు నా కంటానికి బదులు పలికే కంట ఏ కోట్లోనే పుడుతుంది ఆ రోజు ఆ కంట పనికి మీరు జవాబు చెప్పక తప్పదు మీరు జవాబు చెప్పక తప్పదు గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి ఇదిగో 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 ఎవరోనే ఎప్పుడో కాదు ఇప్పుడే ఏ క్షణమే ఇక్కడే నా ప్రతిధ్వని వినిపించింది యువర్ లా హ్యాస్ టు ఆన్సర్ ఇట్ మీ చట్టాన్ని తిరగరాయించండి మీ లా పుస్తకాల్లో సూత్రాన్ని సవరించండి ఈ చప్పట్లు కొట్టింది ఈ చిన్నారి రెండు చేతులే కాదు యువర్ ఆనర్ రేపటి తరం ఆడపిల్లల కోటాన కోట్ల చేతులు రేపెవరైనా కట్న పేరెత్తితే
సాంప్రదాయాన్ని అదపాతానికి తొక్కివేయగలుగుతాయి. అయినా మిమ్మల్ని నిందించడం నేరం. నేతి బీరకాయలో నెయ్యి కోసం వెతికి ఈ ప్రజలు మారాలి. కళ్ళకు నల్లగుడ్డ కట్టుకున్న ఈ న్యాయదేవత గాని వదిలితే పదివిపోతుందనే భయంతో కుర్చీలు పట్టుకు వేలాడే రాజకీయ పెద్దలు గాని ఈ సమస్యను తీర్చలేరు. ఈ సమస్యను తీర్చాల్సింది, తీర్చగలిగింది మీరు. మీరు ముమ్మటికి మీరే. ప్రతి కోడలి కట్నపు చావు వెనక అత్తలు ప్రధాన పాత్రను వహిస్తూ ఆడదానికి ఆడదే శత్రు అన్న మాట నిజం చేయకండి. రేపు మీ కూతురు కూడా ఒక అత్తింటికి కోడలిగా వెళ్ళక తప్పదని గుర్తుంచుకోండి. పసుపు కుంకుమలే, తన మాన ప్రాణాలుగా జీవితాంతం మీ కొడుక్కి సేవ చేయాలని ఎన్నో ఆశలతో కొత్త కోడలు మీ గడప తొక్కితే కర్పూర హారతితో ఆహ్వానించండి. అంతేకాని కట్నాల కొరివితో కాల్ చేయకండి. మీరు కట్నం తీసుకొని రోజున ఇవ్వవలసిన అవసరం కూడా రాదనే నిజాన్ని తెలుసుకోండి. ఉరికమ్మాన్ని ఎక్కడానికైనా భయపడిన నేను ఇప్పుడిప్పుడే కట్న పిశాచంపై పోరాడడానికి సిద్ధపడే ఈ రేపటి ఆడదాని భవిష్యత్తుకు భయపడి చేతులెత్తి మిమ్మల్ని ప్రార్థిస్తున్నారు. ఈ పాప పెరిగి మీ ఇంటి కోడలుగా వస్తే కట్నాల ఆశతో రాక్షసులై ఈ చిన్నారి చేతుల్లో మీ ప్రాణాలు పోగొట్టుకోకండి. నాలా ఈ పాప కూడా కోర్టుకు రావాల్సిన అవసరం కల్పించకండి. దయచేసి కట్నాల రాక్షసుని హతమార్చండి. హతమార్చండి. హతమార్చండి.